ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల కాబోతోంది. మొత్తం 11,356 ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. డిసెంబర్ లేదా జనవరి నెలలో ఈ ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ నేను గతంలో నిర్వహించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని ఆధారంగా చేసుకునేసి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకి ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ల గురించి, అలాగే సిలబస్, రాత పరీక్షల యొక్క సిలబస్కి సంబంధించి కూడా ఈ 2-3 రోజుల నుంచి వీడియోస్ చేశాను. ఫ్రెండ్స్ ఆ వీడియోస్ ఇప్పటివరకు ఎవరైనా చూడనటువంటి వారు ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి, మన ఛానల్లో ఉన్నాయన్నమాట. ఇక ఈ వీడియో ద్వారా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల గురించి తెలియజేస్తాను. అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఏ ఉంటాయి అంటే రన్నింగ్, లాంగ్ జంప్ ఇవి మాత్రమే ఉంటాయన్నమాట. అంటే గత రిక్రూట్మెంట్లో వీటిని మాత్రమే నిర్వహించారు ఫ్రెండ్స్. కాబట్టి వచ్చే నోటిఫికేషన్లో కూడా వీటినే నిర్వహించే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇంకా రన్నింగ్ ఎంత దూరం పరిగెత్తాలి, అలాగే ఎన్ని సెకండ్లలో పూర్తి చేయాలి, లాంగ్ జంప్ అంటే కన్నా ఎంత దూరం దూకాలి అనే వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసి 2018 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ డేట్ కూడా ఉంది చూడండి, 12/11/2018 అనేసి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ అనేసి ఇచ్చారు చూడండి. ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేటివి ఆరు రకాలు ఉంటాయన్నమాట. నేను గత వీడియోలలో కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోస్ చూడనటువంటి వారి కోసం ఈ 2 పాయింట్లు చెప్తాను. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, మొత్తం 6 ఉన్నాయి ఇక్కడ, 21, 22, 23, 24, 25, 26 అనేసి. ఇక్కడ 21 అంటే కన్నా సివిల్ పోలీస్ కానిస్టేబుల్, 22 అంటే కన్నా ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్, 23 అంటే కన్నా ఏపీఎస్పి కానిస్టేబుల్, 24 అంటే కన్నా వార్డర్స్ ఉమెన్ అనమాట, 25 అంటే వార్డర్స్ ఉమెన్, 26 అంటే ఫైర్ మెన్. ఇది ఈ పోస్ట్ కోడ్ నెంబర్లకు సంబంధించి పోస్ట్ పేరు అనమాట. ఈ పలానా పోస్ట్ కోడ్ నెంబర్కి పలానా పేరు అనేసి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల గురించి చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కన్నా ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అని పెడతారు. అంటే హైట్, చెస్ట్, వెయిట్ వీటిని చెక్ చేస్తారు. అందులో కూడా సెలెక్ట్ అయినటువంటి వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లను నిర్వహిస్తారనమాట. అంటే ఇవే రన్నింగ్, లాంగ్ జంప్ వీటిని. వీటిలో కూడా సెలెక్ట్ అయినటువంటి వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. మెయిన్స్లో కూడా సెలెక్ట్ అయినటువంటి వారికి మెడికల్ టెస్టులు నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది సెలక్షన్ ప్రాసెస్. ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు నిర్వహిస్తారు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. క్యాండిడేట్ హూ క్వాలిఫైస్ ఇన్ ది అబౌవ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విల్ బీ రిక్వైర్డ్ టు అండర్గో ది ఫాలోయింగ్ టెస్ట్ అండ్ బి క్వాలిఫైడ్ యాజ్ స్పెసిఫైడ్ బిలో అనేసి ఇచ్చారు. ఇక్కడ నెంబర్ 1 పాయింట్, పోస్ట్ కోడ్ నెంబర్స్ 21, 24, 25 అండ్ 26 అనేసి ఇచ్చారు. ఇక్కడ 21 అంటే కన్నా ఇందాక నేను చెప్పాను కదా సివిల్ పోలీస్ కానిస్టేబుల్, అలాగే 24 అంటే కన్నా వార్డర్ మెన్, 25 అంటే వార్డర్స్ ఉమెన్, 26 అంటే ఫైర్ మెన్. ఈ 4 రకాల ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి ఈవెంట్స్ సెట్ అవుతాయి, అంటే ఈ ఈవెంట్స్ నిర్వహిస్తారనేసి. సివిల్ కానిస్టేబుల్, వార్డర్స్, వార్డర్, అలాగే ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి. దీనిలో చూస్తే కన్నా ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ 1600 మీటర్స్ రన్ అండ్ 1 ఆఫ్ రిమైనింగ్ 2 ఈవెంట్స్ యాజ్ డీటెయిల్డ్ బిలో అనేసి ఇచ్చారు. కింద వైపున 3 ఈవెంట్స్ ఉన్నాయి, ఆ 3 1600 మీటర్ల రన్నింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్వాలిఫై కావాల్సింది ఉంటుంది. మిగిలిన 2 ఏదో ఒకటి క్వాలిఫై అయినా సరిపోతుంది అనేసి దీని యొక్క అర్థం అనమాట. ఇక్కడ 3 ఈవెంట్స్ ఏవంటే కన్నా ఇక్కడ ఇచ్చారు చూడండి, నెంబర్ 1 100 మీటర్స్ రన్నింగ్, తర్వాత లాంగ్ జంప్, తర్వాత 1600 మీటర్స్ రన్నింగ్. ఇక్కడ 1600 మీటర్స్ రన్నింగ్ అనేది ప్రతి ఒక్కరూ క్వాలిఫై కావాల్సింది ఉంటుంది. తర్వాత క్వాలిఫై అయితేనే మెయిన్స్కి సెలెక్ట్ అవుతారనమాట. ఇంకా 100 మీటర్స్ రన్నింగ్, లాంగ్ జంప్ ఈ 2 ఒకటి క్వాలిఫై కావాలి. 1600 అనేది ప్రతి ఒక్కరు క్వాలిఫై కావాలి. తర్వాత వచ్చేసి 100 మీటర్ లాంగ్ జంప్లో 2 ఆ 2 ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే
దీంట్లో చూస్తే కానీ మొత్తం మూడింట్లో రెండు క్వాలిఫై కావాలి. ఆ రెండింట్లో 1600 meters రన్నింగ్ అనేది ఒకటి ఉండాలి, మిగతా రెండింట్లో ఒకటి ఉన్నా సరిపోతుంది అనేది దీని యొక్క అర్థం. అంటే 100 meters రన్నింగ్ ఎన్ని సెకండ్లలో పరిగెత్తాలంటే కన్నా ఇక్కడ పురుషాభ్యర్థులు అయితే కన్నా జనరల్ అనేసి ఇచ్చారు కదా, పురుషాభ్యర్థులు అయితే 15 సెకండ్ల లోపు పరిగెత్తాల్సి ఉంటుంది. తర్వాత మహిళా అభ్యర్థులు అయితే కన్నా 18 సెకండ్ల లోపు పరిగెత్తాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ మధ్యలో ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి ఇచ్చారు. మనం మామూలుగా జెంట్స్కి మెన్కి ఫిమేల్కి ఏ విధంగా రన్నింగ్ ఎంతలోపు పరిగెత్తాలనే విషయాల వరకు తెలుసుకున్నాం. ఇక్కడ 100 meters రన్నింగ్ అయితే కన్నా మేల్ క్యాండిడేట్స్ అయితే 15 సెకండ్స్ లోపు పరిగెత్తాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 18 సెకండ్స్ లోపు పరిగెత్తాల్సి ఉంటుంది. తర్వాత లాంగ్ జంప్, లాంగ్ జంప్ ఉంటుంది. ఈ లాంగ్ జంప్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ అయితే కన్నా 3.80 meters పైగా దూకాల్సి ఉంటుంది అనమాట. 3.8 సెంటీమీటర్ల పైగా ఎవరైతే దూకుతారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత మహిళా అభ్యర్థులు అయితే కన్నా 2.75 meters అబౌవ్ దూకాల్సి ఉంటుంది, 2.75 meters పైగా దూకాల్సి ఉంటుంది అనమాట దీని యొక్క అర్థం. ఇక్కడ ఫస్ట్ 100 meters రన్నింగ్, తర్వాత లాంగ్ జంప్, ఈ రెండు నిర్వహిస్తారు కదా. ఈ రెండింటిలో రెండు సెలెక్ట్ అయినా పర్లేదు, ఒకటి సెలెక్ట్ అయినా కానీ ఇబ్బంది ఉండదన్నమాట, మేల్ క్యాండిడేట్స్ కానీ ఫిమేల్ క్యాండిడేట్స్ కానీ. ఇక్కడ ఇచ్చినటువంటి పోస్ట్ కోడ్ నెంబర్లకు సంబంధించి ఈ రెండింటిలో ఒకటి క్వాలిఫై అయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అంటారో ఆ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరికీ తర్వాత 1600 meters రన్నింగ్ అనేది నిర్వహిస్తారు. ఈ 1600 meters రన్నింగ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయినటువంటి వారిని మెయిన్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేస్తారనమాట, అంటే మెయిన్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అర్థమైంది కదా. ఇక్కడ 1600 meters రన్నింగ్ ఎన్ని నిమిషాల్లో పరిగెత్తాలంటే కన్నా పురుష అభ్యర్థులు అయితే కన్నా 8 నిమిషాల లోపల, ఇక్కడ 8 minutes అని ఇచ్చారు కదా, 8 నిమిషాల లోపు పరిగెత్తాల్సి ఉంటుంది పురుష అభ్యర్థులు అయితే. మహిళా అభ్యర్థులు అయితే 10 నిమిషాల 30 సెకండ్ల లోపు పరిగెత్తాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. ఈ 1600 meters రన్నింగ్లో ఎవరైతే ఈ టైమింగ్ వాళ్ళు ఇచ్చిన టైమింగ్ ప్రకారం ఆ లోపు ఎవరైతే పరిగెత్తారో వాళ్ళు మెయిన్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఇది ఈ పోస్ట్ కోడ్ నెంబర్స్కి సంబంధించి, సివిల్ కానిస్టేబుల్, వార్డర్స్, అదేవిధంగా ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి ఇవన్నీ అనమాట ఈవెంట్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఏఆర్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ని నిర్వహిస్తారు, తర్వాత ఈవెంట్స్ ఉంటాయన్నమాట, ఇవే లాంగ్ జంప్ కానీ అదేవిధంగా 100 meters రన్నింగ్ కానీ 1600 meters రన్నింగ్ కానీ. వీటిలో 3 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి క్వాలిఫై అయిన వాటిలో మార్క్స్ చూస్తారనమాట, వాళ్ళు ఇచ్చిన టైమింగ్ కన్నా తక్కువ టైంలో పరిగెత్తిన వాళ్ళకి మార్క్స్ ఇన్ని మార్క్స్ వస్తాయనేసి ఆ మార్క్స్ ఇస్తారు. వీళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉండదు, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. తర్వాత ఈవెంట్స్లో కూడా మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయో, ఎవరికి ఎంత మెరిట్ మార్క్స్ వచ్చాయో వాటిని ఆసరా చేసుకునేసి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే మెడికల్ టెస్టులు నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ వివరాలు అందుదాం. పోస్ట్ కోడ్ నెంబర్స్ 22 and 23. 22 అంటే ఏఆర్ కానిస్టేబుల్, 23 అంటే ఏపీఎస్పీ కానిస్టేబుల్. మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ ఆల్ 3 ఈవెంట్స్ ఆఫ్ ది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విచ్ క్యారీస్ 100 marks యాజ్ డీటెయిల్డ్ బిలో అనేసి ఇచ్చారు చూడండి. అంటే ఏఆర్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి పురుష అభ్యర్థులు కావచ్చు, మహిళా అభ్యర్థులు కావచ్చు, ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఈవెంట్స్ని ప్రతి ఒక్కరూ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఈ 3 ఈవెంట్స్లో ప్రతి ఒక్కరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. వీటికి 100 marks ఇవ్వడం జరిగింది అనేసి ఇచ్చారు. ఇక్కడ చూద్దాం అవేవో. ముందుగా 100 meters రన్నింగ్, 100 meters రన్నింగ్ని పురుష అభ్యర్థులు అయితే 15 సెకండ్ల లోపు పరిగెత్తాల్సి ఉంటుంది. అంటే ఆ లోపు 10 సెకండ్లకే పరిగెత్తినా కానీ మార్క్స్ ఇక్కడ దాదాపు 30 marks ఇచ్చారు చూడండి, 30 marks ఇచ్చారు. పురుష అభ్యర్థులు అయితే 15 సెకండ్ల లోపు పరిగెత్తాలి, మహిళా అభ్యర్థులు అయితే 18 సెకండ్ల లోపు పరిగెత్తాల్సి ఉంటుంది. వీళ్ళకి దీనికి 30 marks ఇచ్చారు. అంటే పురుష అభ్యర్థులు 15 సెకండ్లు అంటే 15 సెకండ్లకే పరిగెడితే 30 marks వస్తాయని కాదు, 10 సెకండ్లకే పరిగెత్తారనుకోండి మీకు 30 marks వస్తాయి. సపోజ్ 11 సెకండ్లకు పరిగెత్తారనుకోండి 28 marks లేకపోతే 27 marks ఆ విధంగా ఇస్తారని. మహిళా అభ్యర్థులు కూడా అంతే, 18 సెకండ్లు పరిగెత్తానే 30 marks వచ్చేస్తాయి అనేది కాదు అర్థం దీని యొక్క అర్థం. మీరు 14 సెకండ్లకే పరిగెత్తారనుకోండి 30 marks వస్తాయి. ఒకవేళ సపోజ్ 16 సెకండ్లకు పరిగెత్తారనుకోండి 20 marks వస్తాయి. ఆ విధంగా మార్క్స్ అనేటివి ఇస్తారనమాట. అంటే తక్కువ టైంలో పరిగెత్తిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి, తక్కువ ఎంత తక్కువ టైంలో పరిగెత్తారో వాళ్ళకి అంత ఎక్కువ మార్కులు వస్తాయి అనేది. అంటే మ్యాక్సిమంగా చూస్తే కన్నా 30 marks హైయెస్ట్గా ఉంటాయి. ఇక లాంగ్ జంప్, లాంగ్ జంప్ విషయానికి వస్తే కన్నా
3.80 meters అబౌవ్ దూకాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు అయితే 3.8 సెంటీమీటర్ల ఆ పైన దూకాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు అయితే కనుక 2.75 meters ఆ పైగా దూకాల్సి ఉంటుంది అనమాట. పురుష అభ్యర్థులు అయితే 3.80 meters అబౌవ్, మహిళా అభ్యర్థులు అయితే 2.75 meters అబౌవ్ దూకాల్సి ఉంటుంది. ఇక్కడ మార్కులు దీనికి కూడా లాంగ్ జంప్కి సంబంధించి కూడా 30 మార్కులు ఇచ్చారనమాట. అర్థమైంది కదా? దీనికి లాంగ్ జంప్కి కూడా 30 మార్కులు ఇచ్చారు. 100 మీటర్స్ రన్నింగ్కి 30 మార్కులు, లాంగ్ జంప్కి 30 మార్కులు. ఇక్కడ 100 మీటర్స్ రన్నింగ్ అయితే కనుక రన్నింగ్ అయితే తక్కువ టైంలో పరిగెత్తాల్సింది ఉంటుంది. ఇదైతే కనుక లాంగ్ జంప్ అయితే కనుక ఎక్కువ దూరం దూకాల్సింది ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ 3.80 meters అని ఇచ్చారు కదా, 4 meters 4.1 meters అట్లా దూకారనుకోండి, దాదాపు 30 మార్కులు రావచ్చు. 30 కానీ 28 కానీ ఆ విధంగా రావచ్చు, 26 మార్కులు కానీ అట్లా. ఇక లేదంటే కనుక 4.5 meters దూకారనుకోండి పురుష అభ్యర్థులు కావచ్చు, వాళ్ళకి 30 ఖచ్చితంగా రావచ్చు. ఇక మహిళా అభ్యర్థులు 2.75 meters అనేసి ఇచ్చారు కదా, 3 meters దూకారనుకోండి 30 మార్కులు కానీ 28 కానీ 26 కానీ ఈ విధంగా రావచ్చు అనమాట. లాస్ట్లో చెప్తాను ఈ మార్క్స్ గురించి. ఇవి లాంగ్ జంప్కి సంబంధించి. తర్వాత 1600 మీటర్స్ రన్నింగ్. పురుష అభ్యర్థులు అయితే కనుక 8 నిమిషాల లోపు పరిగెత్తాలి, మహిళా అభ్యర్థులు అయితే కనుక 10 నిమిషాల 30 సెకండ్ల లోపు పరిగెత్తాల్సింది ఉంటుంది. ఈ 1600 మీటర్స్ రన్నింగ్కి వచ్చి 40 మార్కులు ఇచ్చారనమాట. అర్థమైంది కదా? 100కి 30 మార్క్స్, లాంగ్ జంప్కి 30 మార్క్స్, 1600 మీటర్స్ రన్నింగ్కి 40 మార్క్స్. ఇవి మార్కులు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ మార్కులను బట్టి ఇక్కడ ఇచ్చిన మీకు వచ్చినటువంటి ఏఆర్ కానిస్టేబుల్, ఏపీఎస్పి కానిస్టేబుల్ సంబంధించి ఇక్కడ ఇచ్చిన ఇక్కడ ఈవెంట్స్లో వచ్చినటువంటి మార్కులను బట్టి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్లను నిర్వహించి డైరెక్ట్గా పోస్టింగ్స్ ఇస్తారు. వీళ్ళు మెయిన్ ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం లేదు, కేవలం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాస్తే సరిపోతుంది.